నువ్వు తొందరపడితే జరిగేది నష్టమే. మౌనంగా ఉండే టైం ఒకటి ఉంటుంది, నిరీక్షణతో ఎదురు చూసే టైం ఒకటి ఉంటుంది, కనిపెట్టుకొని దేవుడు కరుణించేంతవరకు చూసే టైం ఒకటి ఉంది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. నీకెప్పటికీ నేనే విడిచిపెట్టిన ఆయన. నీకు ఒక మాట చెప్పనా, నేను ఎప్పుడు చెప్తుంటాను, తొందరపడితే ఎప్పుడూ నీ జీవితం సక్సెస్ అవ్వదు. కనిపెట్టుకొని ఉండాలి దేవుని సన్నిధిలో, ఆయన గుమ్మం దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. అర్థమవుతున్నా? కనిపెట్టుకో. యజమానుని చేతుల వైపు దాసుడు చూసినట్లు కాస్తంత ఇరుకు వచ్చినప్పుడు, కాస్తంత ప్రార్థనకు ప్రతిఫలం రానప్పుడు, ఇప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, చర్చి మానేయడం, చర్చి మీద అలగడం, సంఘం మీద అలగడం, అర్థమవుతండి, పిచ్చి పిచ్చి అన్ని చేయడం ఎన్నద్దు. దేవుని నిరీక్షణ ఉంచినటువంటి వాడు ఎప్పటికీ సిగ్గునందడు. నిరీక్షించు, దేవుని నిరీక్షించు, నిరీక్షించు, నిరీక్షించు. దేవుడు కార్యం చేస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. హల్లెలూయా. ఎవరో ఓ తల్లి పాస్టర్ గారిని భోజనానికి పిలిచింది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చెప్తున్నాను, వినండి. భోజనానికి పిలిచి ఎన్ని గంటలకు వస్తారంటే, మధ్యాహ్నం 1 గంటకు వస్తాంలేమ్మా అంటే, ఆమె ఉదయాన్నే లేచి గడావుడి 4-5 సిస్టర్స్ని సహోదరుల్ని పిలుచుకొని ఇక గబగబా పాలు పిండి దాన్ని తోడుపెట్టి ఇక శుభ్రంగా కూరగాయలు తరిగి ఆ కూర వండి ఈ కూర వండి చేపలు తోమి మాంసం తెచ్చి ఇక ఏదేదో వాళ్ళతో అడావుడి చేస్తున్న మనిషి మాటి మాటికి ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే, కూర ఉడకాలంటే గబగబ రెండు పెద్ద ఒక మంది పెద్ద మంట తగిలిచ్చే ఉడికిపోయింది, అన్నం అయితే ఉడికిపోయింది, పెరుగు అయితే మన చేతిలో లేదు కదా, దాని అంతరగా తోడుకోవాలి, దాని పాడుగా దాన్ని తోడుకుంటుందో లేదో, ఈరోజు అసలుకే ఎండ కూడా లేదు, చల్లగా ఉంది, పెరుగు తోడుకుంటుందో లేదని మాటకు ఒకసారి వెళ్ళి ఏలు పెట్టి చూసి వస్తుంది. ఆమె ఏలు పెట్టినప్పుడు చూస్తే దాన్ని తోడుకోవట్లేదు. ఈ లోపల 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, దాదాపుకు 1 గంట అయింది. గంట గంటకి ఏలు పెట్టారు, ఏలు పెట్టి చూసే రంది మనిషి కదా, ఏలు పెట్టి చూసి వచ్చింది. అదేం చూడుకోవాలా, వాళ్ళు రానే వచ్చారు, అన్నం తింటున్నారు, ఇంకా టెన్షన్ మొదలైపోయింది. పాస్టర్ గారు వచ్చారే, మా ఇంట్లో భోజనం చేస్తున్న సంతోషం కోల్పోయింది. ఎందుకంటే ఏం తోడుకోలేదు, పెరుగు తోడుకోవాలా. చివరికి ఆయన సాంబార్ అన్నం అయిపోయిన తర్వాత, అమ్మా ఏమన్నా పెరుగుందా అని అడిగాడు. ఏది ఇడిచిపెట్టే పాస్టర్ గారు కదా ఆయన కూడా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏది ఇడిచిపెట్టడు, ఒక్కొక్క అయ్యగారు మొత్తం తినాల్సింది వరుసన చక్కగా కూర్చొని, ఇక పెరుగుందా అనేసరికి గుండెలో పదుకొని మర్రా వెళ్ళి ఏలు పిడుచుంది మళ్ళీ కాల. అన్నయ్య పొద్దునేసాను అన్నయ్య తోడు, ఇంకా తోడుకోలేదు అన్నయ్య, సారీ అన్నయ్య, ఏమనుకోవద్దు అని. అదే కదా అంటది, అవునమ్మా 8 గంటలకేసావు, 6 గంటలకేసానన్నయ్యా, 6 గంటలకేసావు, అయ్యో తోడుకోలేదా అన్నాడు. ఎందుకు తోడుకోలేదు మీరు చెప్పండి. దాని మానందాన్ని వదిలేస్తే చక్కగా గడ్డ పెరుగు అయి ఉండేది. కదిలించి దాన్ని పాడు చేసిందండి. కొంతమందికి అనుమానం ఎక్కువ, కదిలించుడు ఎక్కువ. జరిగిద్దో జరగదో ఈ పిచ్చి పనులు. మా నాన్న నా చిన్నప్పుడు మా కోడి మా ఇంట్లో కోడిని పొదగేశాడు. ఎంత నిష్ట కలిగి పొదగేసేవాడు మా నాన్న. శుభ్రంగా గుడ్లన్నీ కడిగి అదేంటి పొట్టు ఉంటుంది కదా, వడ్లు పొండు పొట్టు, ఒరి పొట్టులో చక్కగా పొదగేసేవాడు. నేను నాకు తెలీదు 21 రోజుకి పిల్లలు వస్తాయి, అప్పుడు దాకా దాని అంతటికయ్యే వస్తాయి అని. నేను 2-3 రోజుల నుంచి మొదలుపెట్టా. అర్థమవుతుందండి, ఎందుకంటే వెళ్ళడం లోపల పీంపీం అంటదో లేదో చూడాలి కదా, ప్రతి గుడ్డును పట్టుకోవటం, ఇలా చూసేవాడిని. నేను ఆ 2-3 రోజుల నుంచి మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు అసలు ఏమనలా, పీంపీం అనలేదు, ఓగలేదు. 10 రోజుల తర్వాత నుంచి బుడబుడబుడబుడ అంటున్నాయి. అర్థమవుతుందా? నా ఊపిడికే మురిగిపోయినట్టున్నాయి. నాకు తెలీదు, నా డ్యూటీ ఏంటంటే రోజు మార్చి రోజు అయినా నేను వెళ్ళి గుడ్డు ఇలా అనడం, ఇలా పెట్టుకునేవాడిని. తీరా 21 అయిపోయింది, పిల్లలు చేయలేదు, 22 అయిపోయింది, మా నాన్నకు అనుమానం వచ్చి అప్పుడు చూస్తే ఒక్క గుడ్డు అంటే ఒక్క గుడ్లో కూడా పిల్లలేదండి.
ఎందుకు ఇలా అయిపోయిందో మా నాన్నకు అర్థం కాలేదు. మా నాన్న గుడ్లు పొదగేశాడంటే ఖచ్చితంగా అన్ని పిల్లలు ఇంచుమించుగా చేస్తాయి, 10-12 పిల్లలు దిగిపోతాయి. అలాంటిది ఒక్క పిల్ల కూడా చేయలేదు. ఏం జరిగిందంటావు? నా ఊపుడుకు పోయినాయి అవన్నీ. చూసారా, కదిలించొద్దు కదా, ఎదురు చూడాలి కదా. ఆ పిల్లలు రావడానికి ఒక సమయం ఉంది కదా, 21 రోజుల తర్వాత అందులో జీవం వస్తుంది, ఈ పిల్ల ఒకటి బయటకు వస్తుందనే సంగతి తెలియాలి కదా. ఈ పిచ్చి పనుకి, ఈ పిచ్చి ఊపుడికి అది జీవం ఏర్పడేది కూడా ఏర్పడకుండా పోయిందండి. నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి అపనమ్మకపు మాటలు మాట్లాడుతావు, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతావు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకో. ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఆయన చెయ్యాలనుకున్న సమయానికి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా.